తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్గా హైడ్రా మారిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు కూడా వేట్రా కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇటీవల వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాది శ్రీనివాస్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మాజీ శాసనసభ్యులు మూలవాగుని ఆక్రమించారని ఆరోపించారు. తప్పనిసరిగా హైడ్రా ప్రజల మన్ననను పొందుతుంది, అందుకే మా జిల్లాలో కూడా హైడ్రా రావాలని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాసిన. మా దగ్గర మాజీ శాసనసభ్యుడు అక్కడ మూలవాగుని ఆనుకొని ఎఫ్టీఎల్ దానికి సంబంధించినటువంటి దానిలో నిర్మాణం చేస్తున్నారని చెప్పని కూడా ఉటంకిస్తూ అనేక జిల్లా నుంచి కూడా ఈరోజు మద్దతు పెరుగుతుంది. ఈరోజు హైడ్రాను స్వాగతించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఎందుకంటే వర్షాలు పడుతున్నప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందిని గమనించినాం. ఎందుకంటే చెరువులు కుంటలు అన్నింటినీ కూడా ఈరోజు కబంది అస్తాల మధ్య చిక్కుకొని పోవడం వల్ల జరుగుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పెరిగింది. కాబట్టి హైడ్రాను తీసుకురావడం జరిగింది. హైడ్రా ద్వారా రాబో రోజుల్లో ఎక్కడ ఏ ఫిర్యాదు అందినా అది సహేతుకం, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి. చెరువు కుంట తెలుసు తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే వదిలిపెట్టమన్నారు. ఆ విధంగానే జరుగుతుంది, అదొక ప్రక్షాళన. దాన్ని అందరూ స్వాగతించాల్సి సందర్భం కోరుతా ఉన్నాం.